జంగలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఆటోను ఢీకొట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది. అక్కడికక్కడ ముగ్గురు ఆన్ ద స్పాట్ చనిపోయారు. అయితే 8 మందికి తీవ్ర గాయాలవడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రధానంగా అందులో 5 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలిసింది. ప్రధానంగా అక్కడ వైద్య సదుపాయం కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో వారికి మెరుగైన చికిత్స అందించడానికి వైద్యులు కూడా సాయశక్తులు పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ప్రమాదానికి గల ఏదైతే లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల స్పీడ్ వల్ల అతివేగం వల్ల యాక్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక లాంఛన ప్రకారం లారీ డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. ఇక మిగతా వార్తలకు వెళ్తే, ఒకే దేశం ఒకే పన్ను అంటూ కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. అంతటా ఒకే పన్ను అమల్లోకి రానుండటంతో ఇక నుంచి ఆయా రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో నడిచే చెక్పోస్టులు మూతపడనున్నాయి. ఈ నెల 30 అర్ధరాత్రి నుంచి ఏపీలో అన్ని వాణిజ్య చెక్పోస్టులను ప్రభుత్వం మూసివేయనుంది. కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే పన్ను విధానం ఉండాలని తీసుకువస్తున్న జీఎస్టీ పన్ను విధానం జూలై 1 నుండి అమల్లోకి వస్తున్న తరుణంలో దేశంలో ఎవరైనా ఎక్కడైనా వసూలు కొనుగోలు చేసి పన్ను చెల్లించి దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా విక్రయాలు జరుపుకునే వెసులుబాటు కల్పిస్తుంది. దీనివల్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తడమండలం భీమునివారి పాలనలో ఉన్న సరిహద్దు చెక్పోస్టులోని వాణిజ్య పన్నుల శాఖ వారికి పని లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ ఆశ సరిహద్దు చెక్పోస్టులోని వాణిజ్య పన్నుల శాఖను ఈ నెల 30 అర్ధరాత్రి నుండి ఎత్తివేస్తున్నారు. 1987 ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖ నేతృత్వంలో 6 శాఖలు పనిచేసే విధంగా ఉమ్మడి తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వాణిజ్య పన్నుల శాఖలతో పాటుగా రవాణా శాఖ, పశు సంవర్ధక శాఖ, మైన్స్ డిపార్ట్మెంట్, అటవీ శాఖ, ఎక్సైజ్ శాఖ తనిఖీలు జరిగే విధంగా ఏర్పాటు చేసి దీనికి ఒక ఏవో కూడా ఉండేవాడు. కానీ ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖ ఇక్కడ తీసివేయటం వల్ల మిగిలిన శాఖలు గాడి తప్పకుండా సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. లారీల్లో రవాణా అయ్యే సరుకులకు సంబంధించిన బిల్లును ఈ చెక్పోస్ట్ లో తనిఖీ చేసుకుని వెళుతూ ఉంటారు. ఇప్పటిదాకా పన్నులని రాష్ట్రాల పేరుతో బిల్లులు వేసుకుని పక్క రాష్ట్రంలోకి సరుకులు రవాణా చేయటం వంటి అక్రమాలు జరిగేవి. చెన్నై నుండి బిల్లు లేకుండా రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలకు డైలీ పార్సల్ సర్వీస్ లారీలు ఈ చెక్పోస్ట్ మీదుగా వెళ్లడానికి భయపడేవారు. కానీ చెక్పోస్ట్ ను పూర్తిగా ఎత్తివేయటం వల్ల అక్రమ వ్యాపారులకు రాజమార్గంగా మారే అవకాశం ఉంది. సరిహద్దులోని చెక్పోస్టులో వాణిజ్య పన్నుల శాఖను పూర్తిగా తొలగించకుండా కొంతమంది అధికారులతో నిఘా ఉంచడం మంచిదని తెలుస్తోంది.